నా చీర రంగు కాదు కదా, ఆ చీర రంగు ఆ పూల రంగు నా చీర చింగు, రాశాను నీలో రాగాలు ఎన్నో నీ పాడుకుంటానులే, రాగాల కౌగిళ్ళలో అరే తునిగా 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 ఇందాక పై మొన్న ఫ్రెండ్స్ నా శారీ కాటన్ శారీస్ మెత్తగా ఉంటాయని కాటన్ శారీస్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. పోయేసరికి కదా మాకు ఇక్కడ పైన ఇంకో డాబా లేదు, సింగల్ అనమాట హౌస్ పైది. బాబు ఇంట్లో వేడంతా కిందకు వస్తుంది, ఏసీ కూడా పనిచేయట్లేదు. ఏం చేస్తాము ఇంకా ఇట్లాంటి కాటన్ బట్టలు అయితే కొంచెం కట్టుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. బాగుందా ఫ్రెండ్స్? కొత్తగా మా ఛానల్ ఎవరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కనున్న బెల్ గంట ఖచ్చితంగా కొట్టాలి. అలా కొట్టడం వల్ల మా వీడియోస్ అనేది మీకు వస్తాయి. డైలీ వీడియోస్ పెడుతున్నాను చూడండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట కొట్టాలి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా? చలసతాక్షి 1, 2, 3 ఛానల్స్ నావి. ఇక నుండి మా పిల్లలతో కూడా డైలీ వీడియోస్ అనేది నేను, వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మా పిల్లలు కూడా వీడియోలోకి వస్తారు. చెప్పమా? అవును, మమ్మీతో పాటు మేము పక్కన ఉండడం హెల్ప్ చేస్తాం. మమ్మీకి చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ చదువులు వాటి వల్ల రాలేకపోయారు. ఇప్పుడు అన్ని కూడా ఇల్లు సర్దేసుకుని అయిపోయింది. అలాగే వాళ్ళ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి చిన్న అయిపోయినాయి, పెద్దగా ఏం జరగలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? డైలీ ఒక వీడియో చెప్పిన వస్తూ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకరకాయలో నేను మీకు చాలా చెరసతాక్షి 2లో 1లో చాలా వీడియోస్ చేసి పెట్టున్నాను. కాకరకాయలు టిక్ టాక్ లో కూడా పెట్టున్నాను, కానీ ఇప్పుడు నేను మీకు కాకరకాయలో 2 వెరైటీస్ గతంలో నేను చేయండి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాను. కాకరకాయ వేపుడు, కాకరకాయ పొడి 2 చేస్తున్నాను. ఒకవేళ దూరభారం ఊర్లో వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఈ కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ పొడి కానీ చేసుకుని డబ్బాలు పెట్టుకుంటే ఒక వారం రోజులు అలా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది. ఇది దూరభారం వెళ్ళేటప్పుడు కూడా బాక్స్ లో పెట్టుకుని వెళ్ళచ్చు. అలాగే బ్యాచులర్స్ కి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పొద్దుపొద్దునే క్యారేజ్లు అంతా కట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొనైనా ముద్దపప్పు వేసుకొని అయినా సరే తీసుకెళ్ళి, ముద్దపప్పు లేకపోయినా ఉత్త కొంచెం కారపొడి ఫ్రై వేసుకొని చేసుకొని వెళ్ళిపోవచ్చు, వేసుకొని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. బ్యాచులర్స్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉండే పిల్లలకి ఈ 2 కారపొడి అలాగే కారం ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ చక్కగా ధ్యానంగా చూసేసి ఇంట్లో తయారు చేసుకోండి. కేజీతో చేస్తున్నాను, 1/2 కేజీ ఫ్రై చేస్తున్నాను, 1/2 కేజీ కారపొడి చేస్తున్నాను. ఎందుకంటే అది చేసినా కూడా మనకి ఇంతే అవుతుంది ఫ్రై అయిన తర్వాత. కొంచెం ఆ మోతాదులో చూసుకుంటే నిలవంటది కదా, మనకి ప్రాబ్లమ్ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీస్ కి నిలవంటే ఒక 1 వీక్ ఉంచుకున్న నష్టమే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు కాకరకాయ ఫ్రై పొడి చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి, ఇంట్లో తయారు చేసుకోండి. మీకు నచ్చిన నేను చేసిన వంట మీకు, మీరు చేస్తే నా ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నాను, నేను ఖచ్చితంగా చూస్తున్నాను. అలాగే పౌచుల గురించి చెప్పమన్నారు కదా, పౌచుల గురించి మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద మెచ్చుంటుంది చూడండి. అంటే ఫోన్ పౌచ్ వెనక నాది పిల్లల ఫోటో వేసిన ఒక 2-3 కలర్స్ అనేది మీకు సేల్ కి ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు అడ్రస్ పెడితే వాళ్ళు మీకు కొరియర్ అనేది చేస్తారు. ఓకేనా? ఇంకా నేను ప్రస్తుతానికి మంచిగా ఐఫోన్స్ పెట్టింది, తర్వాత ఇంకా ఐఫోన్ పెట్టింది. మీకు గానీ నచ్చితే తర్వాత కూడా బౌల్స్ మీద, పాలు తాగే కప్పుల మీద, అలాగే కాఫీ కప్పుల మీద, ఇంకా చాలా టీషర్ట్లు, చిన్నపిల్లల టీషర్ట్లు ఉంటాయి కదా వాటి మీద, ఫ్రాక్స్ మీద చాలా చాలా వెరైటీస్ గా మీకు ఇంకా అవైలబుల్లో ఉంటాయి. చాలా మంది కొనుక్కున్నారు, మాకు ఇన్స్టాలో కూడా పోస్ట్ పెట్టారు. మీకు గన నచ్చినట్టయితే ఇంకా నేను మంచి మంచిగా కూడా కొన్ని స్టిల్స్ దిగి, అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫొటోస్ వీటి మీద బౌల్స్ మీద అట్లా వస్తున్నాయి కాబట్టి గతంలో ఉండేవి కాకుండా ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఫోటోగ్రాఫర్ ద్వారా తీయించుకుని నేను ఆ కప్పుల మీద అనేది మీకు త్వరలో కూడా రిలీజ్ చేస్తాను. ఇప్పుడైతే పౌచుల మీద ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియో కింద ఉంటుంది ఒకసారి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఒక ఆల్బమ్ చూపించమా ఫ్రెండ్స్. బాగా నన్ను అభిమానించే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, పాప వాళ్ళ మదర్ ఒక 2 మంత్స్ బ్యాక్ అయిందమ్మా చనిపోయి. 2 మంత్స్ అలా అవుతుంది, 2 మంత్స్ బ్యాక్ చనిపోయారు. అమ్మాయి పేరేంటమ్మా? ఆర్ట్స్ అని ఉంటది. ఆ అమ్మాయి మొత్తం డ్రాయింగ్ గీసింది, నా బొమ్మలు మొత్తం గీసి పంపించింది. మేము ఇల్లు ఖాళీ చేయక ముందు పంపించింది అమ్మాయి. మేము ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నాకు కుదరలేదు, కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ అమ్మాయిని సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాను. వాళ్ళ మదర్కి నేనంటే చాలా చాలా ఇష్టం అంట. పాపం నా వీడియోస్ అన్ని బెడ్ మీద పడుకొని కూడా హాస్పిటల్లో ఉండి కూడా నా వీడియోస్ అన్ని చూస్తా ఉండేవాళ్ళంట.
నిజంగా చాలా బాధేసింది. వాళ్ళ మదర్ చనిపోయారని మా అమ్మాయి ఇన్స్టాలో, నాకు ఇంగ్లీష్ రాదు కదా, మా అమ్మాయి ఇన్స్టాకి మెసేజ్ పెట్టారంట మా మమ్మీ చనిపోయారని. అమ్మ నిజంగా చెప్తారు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటున్నారు కాబట్టి నా వైపు నుంచి నేను మీకు ఆ అమ్మాయి డ్రాయింగ్ ఏదైతే వేసింది ఇప్పుడు వరకు నేను కూడా చూడలేదు, మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే ఆ స్క్రీన్ మీద నేను ఫోన్ నెంబర్ పెట్టుకున్నారమ్మా, ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను. అలాగే వాళ్ళ ఇన్స్టా లింకు, యూట్యూబ్ ఛానల్ లింక్ ఉందో లేదో, యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో కూడా తెలీదు, ఇన్స్టా లింకు యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటే కింద ఖచ్చితంగా ఉంటాయి, చూసి మీకు గానీ నచ్చితే వాళ్ళ చేత డ్రాయింగ్ వేసుకొని, యూట్యూబ్ ఉందో లేదో చూడండి, మీకు గానీ నచ్చితే వాళ్ళ ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ ఫాలో అవ్వండి. వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి గీసే డ్రాయింగ్ అయితే ఉందో ఆ అమ్మాయిని మాట్లాడుకొని మీరు అమ్మాయి తోటి మీకు నచ్చిన ఫోటో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చక్కగా మీకు అలాగే డ్రాయింగ్ వేసిస్తారు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా మీరు ఇవ్వచ్చు. అవును, గిఫ్ట్ బాగుంటాయి. చాలా ఇబ్బంది పడుతుంది ఆడపిల్ల ఫ్రెండ్స్, ఎవరికైనా పిల్లలు ఉన్నారు మీకు చేతనైనా హెల్ప్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఫోటో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డ్రాయింగ్ చేసి మీకు పంపిస్తారు, వాళ్ళకి మీరు అది చేసిన హెల్ప్ అవుతుంది. వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర కొనుక్కోమని అంటున్నా నేను, అంతకన్నా ఏం లేదు. నేను కూడా ఇప్పుడు నాకు గీసి పంపించారు కాబట్టి నా వైపు నుంచి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరందరూ కొనుక్కుంటే అమ్మాయికి హెల్ప్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేస్తున్నాను. అమ్మాయి బయోలో ఉందంట. ఏంటిది అది? ఇన్స్టాగ్రామ్ బయోలో వెళ్ళి చూడండి, ప్రముఖ స్కెచెస్ లోకి. ప్రముఖ స్కెచెస్ అంట అమ్మాయిది. ఫ్రెండ్స్ పాపం మదర్ చనిపోయి ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళు సగం ఫ్యామిలీయే కోల్పోయినట్టుగా, చాపనైనా సహాయం చేయడానికి నేనైతే ఇదే చేస్తున్నాను. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను నేను. మీకు నచ్చినట్టయితే మీ ఫొటోస్ పంపించేసి వాళ్ళ దగ్గర డ్రాయింగ్ వేయించుకొని అమ్మాయిని సపోర్ట్ చేయండి, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. చక్కగా చూడండి, తయారు చేసి పంపించారు. ఏంటమ్మా రాసి పంపించింది? ఏదో లెటర్ కూడా పంపించింది. మీకు లెటర్ నేను చదివి వినిపిస్తాను కూరగాయలు అయిన కట్ చేసుకునేటప్పుడు. ఓకేనా, ఇక్కడ నేను మూడింటి నుంచి స్టార్ట్ చేశా, పడుకోవడం ఇదంతా స్నానం అవి చేసి రెడీ అయ్యేటప్పుడు ఇప్పుడు పావుదక్కు వారైందమ్మా, ఎండగా ఉంది కాబట్టి బతికి చేసుకోండి. మా వీడియో కొంచెం బ్లర్ అవ్వచ్చు, చూడండి. అంతకన్నా ముందు చేద్దామంటే అస్సలు మామూలు ఎండ కాదు బాబు, ఈ మూడు రోజుల నుంచి మా ఊరికి ఏం పట్టిందోనో విజయవాడకో, అసలు బట్టల ఇంకేమన్నా అట్లా ఉంది. ప్రముఖ స్కెచెస్ అట్ ద రేట్ ఆఫ్ ఈమెయిల్ .com అని ఉంటది చూడండి, వాళ్ళ మెయిల్ ఐడి. పాపం ఎంత జాగ్రత్తగా పెట్టిందో చూడండి, ఎన్ని ఉన్నాయో పైన ఒక కవరు, కవర్ పైన ఇది చాలా జాగ్రత్తగా పంపించింది. పాపం వాడు మదర్ చనిపోతారని నాకు తెలియదు కదమ్మా. ఇక్కడ నాకు ఇంగ్లీష్ రాదు, అదొక పెద్ద సమస్య అని నేను చూసుకోలేను. పిల్లలు మీరేమో అమ్మా కొంచెం చదివి పెట్టమ్మా, చూసి పెట్టమ్మా అని అనాల్సి వస్తుంది. ఎంత జాగ్రత్త పెట్టారు చూడండి పాపం. బావు నాకు చూడని కోరిక ఉంది. మమ్మీ అంటే చాలా అభిమానం అమ్మాయికి కూడా, నైట్ అంతా వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటుందంట. అసలు మదర్ కూడా పాపం బెడ్ మీద ఉన్నా కూడా నా వీడియోస్ చూస్తూ ఉండేవాళ్ళంట. నేను కూడా చూడను, ఫస్ట్ మీకే చూపిస్తాను, ఫేస్ కూడా ఇంకా చూడలేదు. ఎంత జాగ్రత్త ప్యాక్ చేసింది బిడ్డ, చూసారా సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా, బాగా గీసింది ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగా గీసింది. సపోర్ట్ చేయండి అమ్మాయికి, అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. అలాగే అమ్మాయి దగ్గర ఉన్న ఇటువంటి ఆర్ట్ మీకు కూడా కావాలంటే పెయింటింగ్స్ చేయించుకోండి. ఓకేనా, వంట స్టార్ట్ చేస్తాను.
కాకరకాయల కేజీ తీసుకున్నాను పొడువి కొన్ని తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఇవి మొన్న 3 రోజుల క్రితం తీసుకొచ్చని కొంచెం ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఒడిపోయినట్టుగా ఉన్నాయి ఇది ఒక 1/2 కేజీ ఇది ఒక 1/2 కేజీ ఇవి రెండు కలిపి నేను మీకు ఇప్పుడు పొడి ఫ్రై రెండు చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ మనం శుభ్రంగా ఒకసారి కడుక్కున్నాం అది కడిగేసి వడబుట్ల పెట్టుకున్నా మళ్ళీ నేను ఇంకోసారి కడుగుతున్నా బాగా మురికుంటది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల బండి కదా బస్తాలు వేసి ఎక్కడెక్కడ పడి ఉంటాయి అందుకనే నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడిగి షింకు కిందల ట్యాప్ వదిలేసి పెట్టండి పెట్టిన తర్వాత శుభ్రంగా మురికి అనేది పోయి నీట్ గా ఉంటది ట్యాప్ వదలటం వల్ల ఏంటంటే విసురుగ పడతాయి కదా క్లీన్ అవుతాయి దమా చాలా మంది జూమ్ చేసి చూపించమా దగ్గర నుంచి చూపించు ఇదిగోండి చాలా మంది కాకరకాయ మీద ఉన్న ఏదైతే పొట్టు ఉంటదో ఈ పొట్టును తీసేస్తారు నేనైతే కాకరకాయ మీద ఉన్న పొట్టు మాత్రం తీను ఎందుకంటే ఇది తీస్తే ఇందులో కన్నంతా పోయిద్ది చేదంతా పోయిద్ది ఈ చేదు మన శరీరానికి చాలా మేలు చేసిద్ది అలా అని చెప్పేసి కర్రీ వండితే ఫ్రై చేస్తే మీకు చేదు ఉండిద్ది అనుకోవడం పొరపాటు ఇప్పుడు చేదు అనేది లేకుండా నేను ఈ పొట్టు తీయకుండానే మంచిగా ఒక ఫ్రై ఒక పొడి చేస్తున్నాను ఖచ్చితంగా చూసి ఇంట్లో తయారు చేసుకోండి ఓకేనా చూడండి ఇలా రౌండ్ గా చేస్తున్నాను గతంలో నేను కాకరకాయ డైరెక్ట్ కాకరకాయ తోనే మీకు ఫ్రై చేసి ఉన్నాను ఒక తీపి కాకరకాయ తో చేశాను ఒకటి తీగా ఉండే కాకరకాయలు చేశాను అలాగే సప్పగా ఉండే కాకరకాయల తో డైరెక్ట్ కాయల తోనే చేసి చాలా సార్లు వీడియోస్ పెట్టున్నాను మీకు ఆ లింకులు కూడా వీలైనంత అమ్మాయి చెప్తాను ఫ్రెండ్స్ మర్చిపోతా ఉంటది నేను వీలైతే మీకు చెప్పి పెట్టిస్తాను లేకపోతే నా వీడియోస్ కిందకి కాకరకాయ ఫ్రై అని కొట్టండి చెరిసతాక్షి ఆంటీ కాకరకాయ ఫ్రై అని కొడితే వస్తుంది చెరిసతాక్షి కాకరకాయ ఫ్రై ఓకేనా రౌండ్ గా ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి ఎంత పెందలాట చేసినా సరే 3 ఇంచు మొదలు పెట్టా ఇప్పుడు రాత్రి 6 అయ్యింది సాయంత్రం ఇంక ఇప్పటి నుంచి ఎంత స్పీడ్గా చేయాలో లోపల చేద్దామంటేనేమో సేగదగా ఉంది ఫ్రెండ్స్ పైన అంతా ఒక సింగల్ స్టేర్ అయిపోయింది దానివల్ల వేడంతా కిందకు వచ్చేస్తుంది సీలింగ్ లేదు ఇంటికి అందరూ పూజలు బాగా చేసుకుంటున్నారా ఫ్రెండ్స్
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది డివైడ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి కట్టి తీసుకోండి అయిపోయింది పచ్చని చీల తన్నన్నన్నన్న పావడ కట్టి పచ్చని చీల పావడ కట్టి కొండమల్లెలే కొపున పెట్టి వచ్చి దొరసాని మావన్నెలకు నిరసాని వచ్చిందమ్మ करवेपाक फ्रेश कवर वेसको मूट कटे शुभ्र कड़ी कुर्ची इला फैन कंडीशन इला पड़ते पद रोजल उ अन्नी रोज तिटा अवसर लेवे दौरक अला निवे मन रूम मूड रोज को सारी पेको ओके करवेपाक दींट्लो एक्कुव पट्टिद्दि नेनु एक्कुवे तीसुकुन्नानु ओक 15 रेब्बल वरकु तीसुकुन्ना 15 20 लोपु उंटायि रेब्बलु पच्चनि चील पावड कट्टि पच्चनि चील पावड कट्टि कोन्नम्म लेले कोप्पुन पेट्टि फ्रेंड चूँ हाफ केजी काकर विसा मन मुझे चूँ की संबंधी अभी इकट्ठेक इनकी ने पाव टी स्पून वरकू साल्ट वेसे
ఇలా పట్టించేసి పక్కన ఉంచుతున్నాను ఇంకో 1/2 టీ స్పూన్ మళ్ళీ నేను కాకరకాయల్లో వేస్తున్నాను వేసేసి కొంచెం ఇలా పక్కన పెట్టేసి ఇలా చేతో मरी गट्टी काकुंडा पाई पाई ने पिसकंडी गट्टी पिसते इरी पोते ओके ना पक्कन पेट्टुकुंदाम स्टव ऑन चेसुकोनि मनं तयार चेसुकुंदाम मंदपाटि कड़ाई पेट्टु इदि कादु स्टील तीसरा कोंचेम रेंडु कंचालु तीसरा ఒక 100 గ్రాముల వరకు వెచ్చని గుండు తీసుకోండి మందపాటి గిన్నె మందపాటి కడాయి ఇట్లాంటి వాటిలో ట్రైల్ చాలా బాగా అవుతుంది మామూలు వదలకుండా ఎన్ని సార్లు కిందేస్తామో ఇది రోజుకి బయట అంటులు లేసేటప్పుడు పిల్లలు ఎత్తిచేస్తారు అసలు నాన్ స్టిక్ల కంటే ఇదే ఐరన్ కడాయి బెటర్ చాలా చేకూర చేయాలన్న దీంట్లో చేసుకుంటాం అయితే ఎప్పుడో ఇది అవును ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా ఎక్కువ ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నారు అనుకోండి మిగిలిన ఆయిల్ వేస్ట్ అయ్యింది అందుకని చెప్పేసి ఒక 200 గ్రాములు ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసుకుంటే సరిపోయింది చూడండి ఒక కప్పు తీసుకున్నాను కదా మనం ఈ దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెండు విధాలు ఒకటి కారపొడిలోకి ఉపయోగపడుతుంది రెండు కాకరకాయ ఫ్రైలోకి కూడా అందుకని నేను ఒక కప్పు తీసుకున్నాను సరేనా దోరగా వేయించుకోవాలి ఎక్కువ మాడ దగ్గర నింపండి పల్లీలు బాగు ఫ్రెండ్స్ చూడండి వేగిని
మాడ తగలకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నల్లగా మాడకూడదు అలా అని చెప్పేసి పచ్చిగా కూడా ఉండకూడదు. దోరగా ఒక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం కాకరకాయని ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ గా అయినాయి కదా, ఇలా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది కారపొడి కోసం, ఇవన్నీ కూడాను అర కేజీ. అర కేజీ మనం వేయించుకున్న కొన్ని కూడా అవ్వు, మీరు అర కేజీ కరెక్ట్గా తీసేసుకొని ఇలా చేసుకోండి. చూడండి ఇలా ఇలా అనుకొని శుభ్రంగా మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని చల్లార్చుకొని మనం చేసుకోవాలి, లేకపోతే మెత్తగా అనిపిస్తుంది. ఓకేనా, సేమ్ ఇదే ఆయిల్లో ఇందాక సాల్ట్ వేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఫ్రై పైన ఇలా చిచ్చుకోవాలి, ఎందుకంటే ఇవి ఎక్కువగా డ్రైగా ఉంటాయి. చూడండి వాటర్ వచ్చింది, మీకు వచ్చింది తెలుసా, షుగర్ ఉన్నవాళ్ళు కాకరకాయ రసం తాగుతారు, ఎందుకంటే షుగర్ కంట్రోల్లో ఉండటం కోసం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటిది కూడా తాగొచ్చు. అంటే ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ మైనస్ చేసి మీరు మామూలుగా అయితే చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు సాల్ట్. ఇలాంటి జ్యూస్ అనేది చాలా మంచి జ్యూస్ అనమాట, తాగొచ్చు కూడా. అంటే బీపీ ఉన్నవాళ్ళు అయితే ఉప్పు ఉంటుంది కాబట్టి తాగకూడదు, కొత్త కాకరకాయ జ్యూస్ అయితే తాగొచ్చు. సరేనా, వాటర్ వచ్చి చూసారు కదా, మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి వచ్చింది అదే. దీన్ని కూడా ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటుంది, ఇప్పుడు మనం ఈ గ్యాప్లో కారం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా, ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చక్కలు తీసేసుకొని కారపొడిలో కొంత వేసుకుంటాం అందుకని చెప్పేసి. ఒక వెల్లుల్లిపాయ ఇప్పుడు మనం కారపొడిలో వేసేస్తాం, ఇంకొక వెల్లుల్లిపాయలో సగం వచ్చేసి మీకు పోపు పెట్టుకునేటప్పుడు వేస్తాం. పోపుకి కావాల్సిన సామాన్లు రెండు ఫ్రైలు కలిపి నేను చూపిస్తున్నాను మీకు, విడివిడిగా ధ్యానంగా చూడండి. ఓకేనా, దగ్గర నుంచి చూపించు. చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు మనం చల్లార్చుకున్నాము, చూడండి మీకు మూడు నాలుగు కరెక్ట్గా నాలుగు చెంచాలు వేసాను నేను, కారం వేసాను కదా. అలాగే ఇప్పుడు మీకు సాల్ట్ కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటిన్నర స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయల్లో వేసుకొని వేయించుకున్నాం, దీంట్లో కారం ఎక్కువ పడింది కాబట్టి సాల్ట్ కూడా మీకు ఎక్కువే పట్టింది. ఒకటిన్నర స్పూన్ మీరు కూడా వేసుకోండి. ఓకేనా, అది వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే కొన్ని వెచ్చని గుండు వేసాను దీంట్లో, కరివేపాకు కొంచెం వేసేసుకోవాలా, ఎందుకంటే పౌడర్తో పాటు తింటే మనకి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఓకేనా, మనకి కాళ్ళు ఉన్నా ప్రాబ్లం ఏం లేదండి, కాడలు మంచిదే. ఓకేనా, ఫ్రై అయినాయి కాబట్టి మనకి మిక్సీలో మంచి ఈజీగానే అవుతుంది. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా కారపొడి చేసుకున్నాం కదా, మరీ మెత్తగా చేసుకోకూడదు. వావ్ సూపర్ ఉన్నా, వాసన గుమాయిస్తుంది ఫ్రెండ్స్, కమ్మ కమ్మగా ఉంటది.
వెల్లుల్లిపాయ కారం ఎక్కువ వాడతాను అలాగే నేను ఇప్పుడు ఇది కాకరకాయ కారం ఎవరైతే ఇష్టపడరో ఇలా చేసుకొని తినండి ఇంట్లో అసలు మీరు ఏం కారం తింటారో ఎవరికి తెలియదు చేదు పైగా మంచిది కూడా కాకరకాయ ఆ కాకరకాయ మంచిది షుగర్ పేషెంట్లకు ఎక్కువ పెడతారు ఓకేనా ఈ కారపొడి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఓకేనా పక్కన కారకాయ కాకరకాయ చూపించమయ్యి మీడియం మంట మీద మనం ఇవి ఫ్రై చేసుకున్నాం పెద్ద మంట పెట్టలేదు ఇప్పటి వరకు కూడాను చూపించమా कलर वे अंतर मन फ्रई चवाली इधी फ्रई कोसमन चूसरा केजी काकरकाय मन के एनो अवे अंकने चैमिल अना सर काकरजी तीस प्रॉब्लम निलवुटद कदा अदे पेद्द फैमिली वाले सारे वी पद मंदि उंटे इंट्लो ऊर्लो रेंडु केजीलु कूडा चेसुकोनि तीसुकेल्लिपोतारु एंदुकंटे तला कोंचेम वेसुकोनि तिंटारु कदा टूरिस्ट प्लेसुलकु वेल्लिनप्पुडु मनकि अन्नं सरिगा बयट कोनुक्कुने स्तोमत लेनि वाळ्ळु कोंतमंदि इळ्ळल्लोने चेसुकोनि तीसुकेल्तारु अट्ला इलांटि काकरकाय वेपुळ्ळु पच्चळ्ळु कोन्नि नेनु चेस्तू उंटानु चूडंडि स्टव कटेक पोपेक इप्ड वरक मन काकरकाय पड़ी चेसम काकरकाय फ्रई की कार पड़ी का कदा तैयार चूप्च रूम स्पून वरक वैसा काकरकाय फारम वेस्ते मन की कल तिंटा बहुत मंट को चचिपयी एंकंटे चेदुट कदा चेद वाल मन एंत वैसा साल्टा मन की कम अने मिंगे मोतम वाई वैसा కొంచెం జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు నేను ధనియాలు వేసాను అలాగే ఇప్పుడు మీకు salt వేస్తున్నాను చూడండి ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను salt వేసాను 1/4 టీ స్పూన్ వరకు salt వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఎండుకొబ్బరి ముక్కలైనా పర్వాలేదు పచ్చి కొబ్బరి ముక్కలైనా పర్వాలే నేనైతే పచ్చి వేస్తున్నాను మిక్సీ కూడా మనం మరీ మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం బరక్ బరక్గానే ఉండాలి కొబ్బరి ముక్కలు ఇలా వచ్చని అనుకోండి తీసేసుకోండి చూసారు కదా ఇలా ఇలా చేసి పెట్టుకున్నారు అనుకోండి మనం కాకరకాయ ఫ్రై లోకి మనకి కారపొడి చాలా రుచిగాంది ఫ్రెండ్స్ చూపిస్తమా ఇగోండి సాయి గుండ్లు మీకు ఒక స్పూన్ వేసాను అలాగే ఆవాలు కూడా ఒక స్పూన్ వేసాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసాను అలాగే మీకు పచ్చని పప్పు కూడా ఒక రెండు చెంచాల వరకు వేసాను ఎందుకంటే రెండు కోపులు కాబట్టి ఒకటి కారపొడి లోకి ఒకటి రెండు మిరపకాయ ఫ్రై లోకి మనం దీన్ని కొంచెం మాడ తగలకుండా దోరగా వేయించుకోవాలి ఈ గ్యాప్ లో వెల్లుల్లిపాయలు చితకొట్టి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఒక 10 ఎండు మిరపకాయలు కలిపి తుంచేసుకున్నాను ఇవి రెండు పోపులు కదా అందుకని చెప్పేసి అన్ని బట్టిని ఓకేనా అలాగే ఒక వెల్లుల్లిపాయ చితకొట్టి వేసుకున్నా దోరగా వేగాలి ఎక్కువగా మాడకూడదు ఆ ఇప్పుడు చూపిస్తా మా దగ్గర నుంచి ఇదిగోండి కాకరకాయ కారంలోకి మనం ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకోవాలి మంట చూడండి పోపు కిల వేసేసుకోవాలి సగం పోపు మనం దీంట్లోకి వేసుకుంటున్నాం మిగతా సగం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం
కాకరకాయ ఇందులో వేసుకోవాలి. ఒక పక్క నుంచి మనం ఏం చేస్తున్నాం చూపిస్తున్నాడు, ఇదిగోండి ముందుగా వేయించుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక గుప్పెడు వేసుకున్నాము, కొంతేమో మనం దానికి ముందు వేసుకున్నాము మిక్సీ పట్టేటప్పుడు. చూడండి ఇప్పుడు ఈ మొత్తం మనం కలుపుకోవాలి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పప్పు చారులో కార బూంది నంచుకొని తింటారు చూడండి, అలా ఉంటుంది. ఏ కారప్పుడైనా సరే మనం ఒక గ్లాస్ సీసాలో పెట్టుకోవాలన్నా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నా ముందు వేడి వేడిది పెడితే ఆవిరి అనేది సీసాలోకి వచ్చేసింది. ఆవిరి వల్ల మనకి నిల్వ ఉండదు. ఏదైనా సరే చేసిన తర్వాత ఒక 2 గంటలు బయట ఫ్యాన్ గాలికి అలా పెట్టేసి చల్లారిన తర్వాత మనం డబ్బాలు అనేది వేసుకోవాలి. సరేనా, చాలా మంచి కారం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఇప్పుడు నేను వేసిన మోతాదులు అయితే మీకు సాల్ట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు, కరెక్ట్ సరిపోయింది. ఓకేనా, 2 చెంచాల వరకు మీకు సాల్ట్ పెట్టింది ఇందులోకి 1/2 కేజీ కాకరకాయలకి. మొత్తం పట్టించేసాం కదా, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తిన్నారనుకోండి సూపర్గా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఏమీ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒక అప్పడం ఉన్నా పర్వాలేదు, ఉత్తినే కూడా మనం ఇలా తినేసేయచ్చు. ఓకేనా, ఇది చల్లారి పెట్టుకుందాం. పక్కన కాకరకాయ ఇది బాగుంది ఫ్రై చూపించమా, ఇలా అవుతుంది కదా. ఇంకొక 2 నిమిషాలు మనం దీన్ని ఇలాగే తిప్పుకుంటా వేయించుకోవాలా. కింద ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి దొరగానే ఉన్నాయి తప్ప నల్లగా అయితే అవ్వలేదు. ఇష్టం లేకపోతే ఉల్లిపాయ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇష్టం ఉంటే ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను వేసాను. కాకరకాయ వేపుడులో కూడా కొంతమంది పసుపు వేసుకుంటారు, పొడిలో నేనైతే వేయలేదు, వేయకపోయినా బాగానే ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే కాకరకాయలో పసుపు అయినా 1/2 చెంచా వేసుకోండి. ఓకేనా, కాకరకాయలు వేసుకుందాం. కాకరకాయలు చూసారా, ఇందాక మనం కొంచెం బ్రౌన్ ఎక్కువగా వేయించుకున్నాం దాంట్లోకి కారపొడిలోకి, ఇందులో కొంచెం మీడియంగా వేయించుకున్నాం అంటే కొంచెం మెత్త మెత్తగానే ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. 1/2 చెంచా వరకు నేను పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుతూ ఉండాలి. పెద్ద మంట పెట్టకుండా సిమ్లో పెట్టి చేసేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి తాళింపు కూడా ఫ్రై అయిపోయింది కదా, కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. దీని కలర్ మారకూడదు, ఈ కలర్ మారిందంటే మాత్రం ఇది నల్లగా అయితే టేస్ట్ మారిపోయింది. అలాగే చేదు కూడా మనకి ఎటుపోయిందో తెలియదు. ఇప్పుడైతే మనకి కాకరకాయలు చేదు అయితే ఉండదండి. నేను గతంలో కాకరకాయలు ఒకసారి చూపించమా, గతంలో కాకరకాయలు బెల్లం వేసి చేశాను, పంచదార వేసి చేశాను, మామూలుగా కాకరకాయ ఫ్రై కూడా డైరెక్ట్ కాయలతో సహా చేశాను. ఒకసారి చెరిసతాక్షులకు వెళ్ళి చూడండి, కాకరకాయ ఫ్రై అని కొడితే చెరిసతాక్ష అని కొడితే వస్తుంది. ఓకేనా చూపించమా. ఇప్పుడు మనం ఇదిగోండి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న కారపొడి ఏదైతే ఉందో, నేను కారపొడి వేసాను. మీకు ఇష్టం ఉంటే ఎండుమిరపకాయలు కూడా 15-20 ఎండుమిరపకాయలు పచ్చి తీసుకొని వేయించుకోకుండా ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని కూడా ఇలా వేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది మొత్తం ఇలా సిమ్లో పెట్టే చేసుకోండి. మాడదగలు కూడా ఫ్రెండ్స్ అందుకని. కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఇందులో మనకి కాకరకాయలో చేదు ఎగిరిపోయిద్ది, కానీ కాకరకాయ మాత్రం సూపర్గా ఉంటుంది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాము ముందుగా చూడండి, 2 టీ సరిపడ మనం 1 కప్పు తీసుకున్నాం, 1 కప్పు అలాగే 15 రెబ్బల వరకు కరివేపాకు తీసుకొని ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ తీసేసుకొని కాడలు ఎలా కాడలు కూడా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. కాడలు కూడా చాలా మంచిది, కరివేపాకు తింటే కంటి చూపుకు మంచి, తెలుసుగా కాకరకాయ షుగర్కి మంచిది. ఇన్ని విధాలు ఉపయోగపడే కాకరకాయ ఫ్రై ఇదంతా చేసి పెట్టుకున్నారనుకోండి, పొద్దు పొద్దున్నే బాక్సులు వేసేసుకొని ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు. చూపించమా, కొన్ని పల్లీలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంట సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఉత్తినే మాడు తగిలిపోయింది,
चला चक्कर मन इला तिपाली कारपूड़ वैसे तरह करवेपाक अभी वैसा कदा तिपेस तरह मन टू मिनट सिंबल अला वदले मन प्लेट की तीसुकुंदाम ये काकरकायना सर चल्लार्चि मन बौल् तीसुकोवाली निल्व उंडालंटे इदि करेक्ट मन की वारम अयिना सरे पाडवदु उल्लिपाय वेसिनप्पुडु कूडा वारम उंटदि फ्रेंड्स उल्लिपाय वेयकपोते मीरु नेल रोजुलु पेट्टुकुन्ना सरे इदेम पाडवदु सरेना स्टव कट्टेसुकुंदाम बौल् लोकी तीसुकुंदाम फ्रेंड्स ओक पक्क काकरकाय फ्राई ओक पक्क काकरकाय पोडी ओकेना पोडी कारपोडी बहुत फ्रेंड्स इंटर निवि मन वेरे ऊरीके ओकेना काकरकाय पोड़ी काकरकाय फ्राई इंट्लो तैयार अलागे वीडियो नचते लाइक शेयर चेयंडी सब्सक्राइब चेयंडी सब्सक्राइब खच्चितंगा चेसुकोवाली कष्टपड़ी वंट चेस्तुन्नानु कदा फ्रेंड्स विलेज वंटलु ओकेना कोंचेम कारपोड़ी अलागे चूडंडी काकरकाय फ्राई इप्पुडु चूडंडी कొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ గా ఉంటది చూడండి ఎంత బాగుందో వావ్ సూపర్ కాక్ करवेपाक अंत मैं इंदोलते फ्रई अद कदा करवेपाक मन की तिटा कन्न मत कड़ेक नैसा वेड़वेड़े उंटदे फ्रेंड्स रोमी निजें इलां पोलू अमृता इवन चूँ पकना काकरकाय नंचुकोनी ओ पक्कन काकरकाय पोड़ी तिन्नाम కారపొల్లెల్లో ఉండాలి కూర తక్కువ ఉంది అనుకోండి కొంచెం కారపొర వేసుకొని అంత నెయ్యి వేసుకొని తినేసి సరిపడ వేసుకోవచ్చు वेपल सूपर सूपर मंगरो
बाय फ्रेंड्स, रेप इंकोक वीडियो चूँ बाय।